హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో సూపర్ హిట్ మూవీ అయిన విరూపాక్ష మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ స్టార్ట్ అవగానే రుద్రవరం అనే ఒక ఊర్లో, రుద్రవరంలో మనుషులు నమ్మకాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ శాసనాల్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకరోజు ఊరు ఒడ్డున ఉన్న ఒక పాతబడిన బంగ్లా దగ్గర ఒకడు చేతబడులు చేస్తున్నాడని, ఇది తెలుసుకున్న ఊరు ప్రజలందరూ కూడా నిప్పు కట్టెలతో వచ్చి వాళ్ళని పట్టుకొని, మీరు చేతబడులు చేయడం వల్లనే మా ఊరు ఇలా నాశనం అయిపోయింది అని చెప్పి, ఆ ప్రజలందరూ చేరి చేతబడులు చేస్తున్న భార్యాభర్తలను ఇద్దరిని కూడా చెట్టుకు కట్టేసి వాళ్ళని బ్రతకకుండా కాల్చి చంపేస్తారు. అయితే ఇక్కడే ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, చనిపోయేటప్పుడు వాళ్ళు పుష్కరకాలం కల్లా మీ ఊరు వల్లకాడు అవుతుంది అని చెబుతారు. అలా విరూపాక్ష టైటిల్ కార్డ్తో పుష్కరకాలం తర్వాత అని మూవీ టైటిల్స్ పడతాయి. అలా పుష్కరం తర్వాత ఒకరోజు నైట్ టైంలో ఒక ఆయన పొలాల మధ్య కాపలాగా ఉంటే అతను అక్కడ ఏదో దుష్టశక్తిని చూస్తాడు. ఆ తర్వాత అతనికి ఏమైందో ఏమో తెలియదు, కానీ అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అతని కొడుకు వచ్చి, నాన్న నాన్న ఎక్కడకు వెళ్ళావు అని అరుస్తాడు. 1 వీక్ తర్వాత సాయిధరం తేజ్ అలియాస్ సూర్య రుద్రవరం వాళ్ళ అమ్మ వాళ్ళ పుట్టినిల్లు కావడంతో చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్గా వాళ్ళ ఉదికి తిరిగి వస్తాడు. సూర్య అండ్ సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అండ్ వాళ్ళ అమ్మ ఆ జీప్లో వస్తున్న సమయంలో వాళ్ళకి అడ్డంగా ఒక కాకి వచ్చి జీప్ గ్లాస్ మీద పడుతుంది. దీంతో సూర్య వాళ్ళ అమ్మ ఇదేంటి అపశకునం అని అంటుంది. దాంతో సూర్య, ఏంటమ్మా నువ్వు మదిను, ఊరన్న తర్వాత కాకులుండవా అంటూ సర్ది చెబుతాడు. సూర్య అండ్ సూర్య వాళ్ళ అమ్మ ఫైనల్గా రుద్రవరం ఊళ్ళోకి వచ్చిన తర్వాత సూర్య వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూతురు అయినటువంటి పార్వతి ఆ ఊళ్ళోనే ఉంటుంది. పార్వతి సూర్యని సూర్య వాళ్ళ అమ్మని చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. తర్వాత ఆ రోజు నైట్ సూర్య అండ్ సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఊర్లో 15 రోజులు ఎలా ఉండాలి మామ అంటూ ఉండగా, ఊరు చాలా ప్రశాంతంగా ఉండదా, ఇలాంటి ఊర్లో 15 సంవత్సరాలైనా హ్యాపీగా ఉండొచ్చు, అలాగే జీవితాంతమైనా ఉండాలని అనిపించేలా ఉంది అని చెబుతాడు వాళ్ళ ఫ్రెండ్స్. ఆ సమయంలో ఎవరో ఒక అమ్మాయి నాటుకోడి దొంగిలిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వెనకాల ఆ ఊరి వాళ్ళు అందరూ దొంగ దొంగ అనుకుంటూ ఉపదగిస్తుకుంటూ వస్తారు. సో ఈ విషయం అర్థం చేసుకున్న సూర్య ఆ అమ్మాయి చేయి పట్టుకొని, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేనెవరో నీకు అనవసరం, ఇప్పుడు కానీ నువ్వు నా చేయి వదలలేదంటే మా వాళ్ళు చూశారంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే సూర్యని ఆ అమ్మాయి కళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన మూవీ హీరోయిన్ అయిన సంయుక్త అలియాస్ నందిని. నెక్స్ట్ సీన్లో నెక్స్ట్ డే రుద్రవరం సర్పంచ్ హరిచంద్ర ప్రసాద్ సూర్య అండ్ సూర్య వాళ్ళ అమ్మ ఊరికి వచ్చారు అని చెప్పి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. ఈ విందు భోజనంలో సూర్య వచ్చేసి నందిని చూసి, ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే అని చెప్పి అమ్మాయితో, ఏంటి రాత్రి కోడి దొంగతనం చేసింది నువ్వే కదా అని అంటే, ఆ కోడి కోసి కూర కూడా వండేశాను, నా దగ్గర వేషాలు వేకు అని చెబుతుంది. అప్పటి నుంచే మన సూర్యకి నందిని అంటే చాలా ఇష్టం వస్తుంది. ఆ తర్వాత నందిని ఊళ్ళోనే ఒక ఆర్ఎంపి డాక్టర్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటాడు. ఇంతకీ నందినికి ఎందుకు ఇంజెక్షన్ చేస్తున్నాడంటే, నందినికి ఫిట్స్ ఉంటుంది కాబట్టి ప్రతి 1 వీక్కి ఇలాగే ఇంజెక్షన్ చేయాలి, లేకపోతే నందిని ప్రాణాలకే ప్రమాదం. సీన్ కట్ చేస్తే రుద్రవరం అనే ఊళ్ళోనే ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు సుధా అండ్ కుమార్. అయితే ఇక్కడే ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళకి ప్రేమకి నందిని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసి సూర్య, ప్రేమ అంటే అంత నమ్మకమా అంటే, నమ్మకం ఉంది కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని చెబుతుంది. ఆ తర్వాత సూర్య నందినిని ప్రేమిస్తున్న విషయం సుధాకి అర్థమవుతుంది. సరే నేను కూడా నీ లవ్కి సపోర్ట్ చేస్తా అని సూర్యతో అంటుంది. సో అలా కొద్ది రోజులు సూర్య నందినిని వెనకాలే తిరగటం, నందిని ఎక్కడికి వెళ్ళినా సూర్య కూడా అక్కడికి వెళ్ళటం, ఫైనల్గా నందిని కూడా సూర్య అతని వెనకాల తిరుగుతున్నాడని చూస్తూ ఉండటం, ఇవన్నీ చూసి స్లైడ్గా సూర్య అంటే నందిని కూడా ఇష్టమే అని తెలుస్తుంది. అలా 15 రోజులు అయిపోయిన తర్వాత సూర్య నందినిని కలిసి, నేను ఈ ఊరికి రాకముందు 15 రోజులు ఎలా ఉండాలి అని చాలాసార్లు అనుకున్నానని, నీ వల్ల 15 రోజులు ఇట్లే గడిచిపోయిందని, నేను నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానని అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతాడు. పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకుంటున్నానని చెబుతాడు. అంతేకాకుండా మా అమ్మలా చూసుకుంటాను అని, నిన్ను కూడా అలాగే చూసుకుంటాను అని అంటే, మీ అమ్మ మా అమ్మని గుర్తు చేసిన సూర్యకు, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, కానీ నా నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కేవలం తన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి అని చెప్పి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో ఆ ఊర్లో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. అలా జాతర జరుగుతున్న సమయంలో మొదట్లో చెప్పాం కదా, దుష్టశక్తిని చూసి అలా నడుచుకుంటూ పోయిన వ్యక్తి ఆ జాతరలోకి వచ్చి గర్భగుడిలోకి వెళ్ళి రక్తం కొక్కొని చనిపోతాడు. ఆ తర్వాత తన కొడుకు వచ్చి, నాన్న నాన్న అని ఎంత అరిచినా కూడా అతను లేవడు, ఎందుకంటే చనిపోయి ఉంటాడు కాబట్టి. ఆ తర్వాత గుడి పూజారి జాతర జరుగుతున్న సమయంలో అది కూడా గర్భగుడిలోకి పోయి చనిపోవడం అదృష్టమని చెప్పి, ఇలా జరగకూడదు అని చెప్పి, మన ఊరికి ఏదో ఆపద ఉంది అని చెప్పి మొత్తం గ్రామంలోని ప్రజలందరినీ పిలిచి విషయం చెప్పి, దీనికి పరిష్కారం కూడా అమ్మవారి విగ్రహం కింద ఉన్న శాసనాల్లో ఉంటుంది అని, అందులో ఆ ప్రశ్నకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి ఆ శాసనాలు చూస్తే, గర్భగుడిలో ఎవరైనా ప్రాణాలు విడిస్తే ఏం చేయాలి అని ఆ శాసనాల్లో ఉంటుంది, ఏ ఊరు ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళకూడదు అండ్ బయట వాళ్ళు లోపలికి, లోపల వాళ్ళు బయటికి రాకూడదని, ఒక మాటలో చెప్పాలంటే ఆ ఊరికి అష్టదిగ్బంధనం చేయాలి అని శాసనాల్లో ఉంటుంది. అది చూసిన తర్వాత ఆ పూజారి ఆ ఊరి ప్రజలతో, మనం కానీ ఊరిని కానీ శాసనాల్లో ఉన్నట్టుగా అష్టదిగ్బంధనం చెయ్యకపోతే
మన ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి మొత్తం అందరితో చెబుతాడు. అందరికీ దీనికి సరే అని అంటారు. ఆ ఊళ్ళో అబ్బాయి రాజు అని ఒక వ్యక్తి ఉంటాడు, అతనే మన సునీల్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఊరికి ఏదో సమస్య వస్తుందని మీరే చెబుతున్నారు. ఊరిని అష్టదిగ్బంధనం చేస్తే నిజంగా ఏ సమస్య రాకుండా ఉంటుందంటారా? అంటే అందుకు ఆ పూజారి శాసనాల్లో ఉన్నట్టు మనం తప్పకుండా చేయాలి అని చెబుతాడు. ఆ తర్వాత ఆ ఊరి సర్పంచ్ హరిచంద్ర ప్రసాద్ సరే అనింది, మీరు ఎలా అయితే అలా చేద్దాం, ఊరికి అష్టదిగ్బంధనం చేద్దాం అని చెప్పి సాయంత్రంలోపు ఈ ఊళ్ళో ఉండాల్సిన వాళ్ళు ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, ఆ తర్వాత వెళ్ళినా పంపించము అని చెప్పి మొత్తం అందరితో చెబుతారు. ఆ తర్వాత సూర్య అండ్ సూర్య వాళ్ళ అమ్మ కూడా ఆ ఊళ్ళోంచి వెళ్ళిపోవాలి అని అష్టదిగ్బంధనం జరగకముందనే వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. మరోపక్క సూర్య నందినికి ప్రపోజ్ చేసి తను ఏ రెస్పాన్స్ చెప్పలేదు అని, నేను ఆ ఊరు విడిచేలో వెళ్ళేలోపు ఏదైనా చెప్పు అని ముందుగానే చెప్పి ఉంటాడు. ఇక నందిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా సూర్య ఆ ఊరు నుంచి వచ్చేస్తాడు. మరోపక్క నందినికి ఫిట్స్ వచ్చేస్తుంది. తర్వాత ఎప్పటిలాగానే తనకు ఇంజెక్షన్ చేసి డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుని వస్తే తన దగ్గర మెడిసిన్ ఉండదు. ఆ తర్వాత పక్క ఊళ్ళో ఉన్న అతనికి ఫోన్ చేసి మందులు తీసుకుని రా అని చెప్పి అతన్ని మెడిసిన్ని తీసుకుని రమ్మని చెప్తాడు. ఇక అతను మెడిసిన్ తీసుకుని వస్తున్న టైంలో చిన్న యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడే అక్కడికి సూర్య వస్తాడు. సూర్య అది చూసి ఏమైంది అని అడగగా అర్జెంటుగా సర్పంచ్ గారి కూతురికి నందినికి ఇంజెక్షన్ వేయాలి, తనకి ఫిట్స్ వచ్చిందట, తన్ని ఎలాగైనా కాపాడండి అని చెప్పి ఆ మెడిసిన్ సూర్యకిచ్చి అతన్ని వెళ్ళమని చెప్తాడు. ఇక సూర్య వెంటనే అతను బైక్ తీసుకుని ఊర్లోకి అష్టదిగ్బంధనం చేయకముందే లోపలికి ఎంటర్ అవుతాడు. అలా వచ్చిన తర్వాత ఊర్లో అష్టదిగ్బంధనం చేస్తారు. టైంకి మెడిసిన్ తీసుకుని రావటం వల్ల సర్పంచ్ కూతురు నందిని బ్రతుకుతుంది. ఆ ఊళ్ళో ఒక ప్రేమ జంట ఉంటుంది అని అనుకున్నాం కదా, సుధా అండ్ కుమార్ వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఇదే సరైన సమయం అనుకుంటూ మా ఊరు నుంచి వెళ్ళిపోవాలని, మనం బయటికి వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పి కుమార్ని పక్క ఊళ్ళో ఉన్న రైల్వే స్టేషన్కి రమ్మని, సుధా కూడా ఫైనల్గా ఊరు కట్టుబాట్లన్నీ దాటి ఊరు బయట అడుగుపెట్టి ఫైనల్గా రైల్వే స్టేషన్కి కుమార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా ఉన్న సమయంలోనే కుమార్ అక్కడికి వచ్చాడు. అంతలో ఒక ట్రైన్ వచ్చి కుమార్ని గుద్దేస్తుంది. వెంటనే కుమార్ చనిపోతాడు. అక్కడ కుమార్ చనిపోవడం చూసి సుధా తనకి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఒక చెట్టులో తేనెతీగలు చాలా ఉంటాయి. ఆ తేనెతీగల మధ్యలో తన తల పెట్టి చనిపోతుంది. తర్వాత సూర్య నందినిని కలిసి, నువ్వు ఎందుకు వెళ్ళలేదు, నా కోసం నా ప్రాణాలు కాపాడటం కోసం తిరిగి ఊరికి వచ్చావా, అయినా నేను ఎవరు రమ్మన్నారు అని చెప్పి గోడ పడుతుంది. నేను నీతోనే ఉంటా నందిని, నేను నిన్ను బాగా చూసుకుంటా అని అంటాడు సూర్య. ఆ తర్వాత నందిని మెడలో ఉన్న ఒక గొలుసు తీసి సూర్య మెడలో వేసి, నేను ఇలాగనే నా ప్రేమను చూపిస్తాను, నువ్వు ఇందులోనే నా ప్రేమను చూసుకో అని చెబుతుంది. అప్పుడు ఆమె ఎందుకు అలా అన్నదో అతనికి అర్థం కాదు. ఆ తర్వాత ఆ రోజు నైట్ రాత్రి పార్వతికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరు ఏడుస్తున్నారు అని వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది సూరి అనే ఒక పెద్ద ఆయన. ఏంటి సూరి నువ్వు ఇక్కడున్నావు, ఏమైంది అంటే అతను పార్వతి ముందే గొంతు కోసుకొని చనిపోతాడు. తన కళ్ళ ముందే సూరి గొంతు కోసుకొని చనిపోవడంతో గట్టిగా అరుస్తుంది పార్వతి. ఆ తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి సూరి చనిపోవడం చూసి, అదే వీడికి అప్పులు ఎక్కువైనాయిరా అందుకని వీడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని అంటారు. తర్వాత కొంతసేపటికి పార్వతి కూడా ఏమైందో తెలియదు కానీ తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఏంటిది ఇలా అయింది అని సూర్య వచ్చి అక్క అక్క అని ఏడుస్తుంటే తనకి ఎప్పటి నుంచో చెవు నొప్పి ఉంది, ఆ చెవు నొప్పి వల్లనే సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్తారు. బట్ సూర్యకి అంతవరకు బాగానే ఉన్న పార్వతి అక్క ఎందుకు చనిపోయింది, ఎందుకు సూసైడ్ చేసుకుందో అర్థం కాదు. ఆ తర్వాత ఊరు ప్రజలందరూ సర్పంచ్ని కలిసి, ఏదో జరుగుతుంది, రెండు ప్రాణాలు పోయాయి, అసలు అష్టదిగ్బంధన టైంలో ఎవరైనా ఊరు దాటి వెళ్ళిపోయారని చెక్ చేయమని చెప్తాడు. అలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చెక్ చేస్తూ ఉంటారు. అలా ఒకరిద్దరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చెక్ చేస్తూ ఉంటాయి. సుధా వాళ్ళ అమ్మ నాన్నకి అసలు నా కూతురు ఎక్కడ వెళ్ళిందో తెలియదు అని చెప్పి చాలా భయపడ్డారు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మన పరిస్థితి ఏంటో అని చెప్పి తర్వాత ఊరు నుంచి బయటకు వెళ్ళకూడదు కాబట్టి ఒడ్డున ఊరు ఒడ్డున ఉన్న ఒక బంగ్లా దగ్గరికి ఆ శవాన్ని కాల్ చేస్తారు. అలా కాల్ చేయాలని ఫిక్స్ అయ్యి ఆ శవాన్ని కాల్ చేస్తున్న సమయంలో సూర్య ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని చెప్పి పార్వత అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది అని చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు. సో అక్కడికి అలా అగ్ర వచ్చి, ఏంటి మీరు ఊరు లోపల దహనం చేస్తున్నారు, ఇది ఊరికి మంచిది కాదు, ఒక దుష్టశక్తి ఊళ్ళోకి ఆవహించింది అంటూ అంటువ్యాధిలా అందరినీ చంపేసి ఊరే ఒలకాడేలా చేస్తుంది అని, ఈ ఊళ్ళో మొత్తం ముగ్గురు చనిపోయారు అని చెప్పి ఆ తర్వాత ఊరు ప్రజలందరూ, స్వామి ఇక్కడ చనిపోయింది ఇద్దరే కదా అని అంటారు. మీ అజ్ఞానం అది, జరిగింది నాకు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సూర్య అండ్ ఆర్ఎంపి డాక్టర్తో మాట్లాడి ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నేను ఖచ్చితంగా కనుక్కొని తీరుతాను అని, సూరి సూసైడ్ చేసుకోవడానికి ముందు అసలు ఎక్కడికి వెళ్ళాడు అని మొత్తం వెతికితే వాళ్ళకి సుధా డెడ్ బాడీ దొరుకుతుంది. ముఖం మొత్తం తేనెటీగలు కరిచిన సుధా బాడీని చూసి ఆ తర్వాత డాక్టర్ సూర్యతో, ఊరికి ఏదో అయ్యింది సూర్య అని చెప్పి సూర్యతో అంటాడు. అప్పుడే సూర్య సుధా డెడ్ బాడీ పక్కన ఉన్న బ్యాగ్లో ట్రైన్ టికెట్లు చూసి, సుధా ఖచ్చితంగా కుమార్తోనే వెళ్ళింది, కుమార్ని మనం కలిసామంటే కుమార్ ఖచ్చితంగా సుధాకి ఏమైందో తెలుస్తుంది అని చెప్పి కుమార్ గురించి తెలుసుకుంటే అప్పటికే వాళ్ళకి తెలిసేది విషయం ఏంటంటే కుమార్ కూడా ట్రైన్ గుద్ది చనిపోయాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా సూర్యకి మొత్తం అర్థమయ్యి
అగోదా చెప్పినట్టు ఈ ఊరికి ఏదో క్షుధబోధలు చేస్తున్నారు అని, అందుకని ఈ చావులు అన్నీ కనిపెట్టి ఎవరో చంపేస్తున్నారో అర్థం చేసుకోవాలి అని, తర్వాత ఊరు పూజారి అనేటువంటి ఆ పూజారి దగ్గరకు వెళ్ళి ఈ ఊరిలో అష్టదిగ్బంధనాన్ని దాటి సుధా బయటకు వెళ్ళింది, అందుకనే ఇలా జరుగుతుంది అని. ఇప్పటిదాకా నేను గమనించింది ఏంటంటే, ఎవరైతే చావును కల్లారా చూస్తున్నారో వాళ్ళు తిరిగి ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. కుమార్ చనిపోవడం వల్ల సుధా చూసింది, ఆ తర్వాత సుధా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సుధా శవాన్ని చూసిన సూరి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పార్వతి కళ్ళ ముందే సూరి చనిపోవడంతో ఆ తర్వాత పార్వతి కూడా ఆత్మహత్య చేసుకుంది. పార్వతి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఎవరు చూశారో వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా ప్రమాదం ఉంది, వాళ్ళు ఎవరో కనిపెట్టాలి అని చెప్పి కనిపెడితే పార్వతిని మొట్టమొదటిసారిగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు చూసింది నందిని అని తెలుస్తుంది. అలా నందిని కాపాడాలని బతికెత్తుకుంటూ వెళ్తాడు. నందిని దగ్గరికి వెళ్ళి లోపలే నందినికి ఏమైందో తెలియదు కానీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఊరు ఒడిన ఉన్న బంగ్లా దగ్గరికి నందిని ఆ బంగ్లా దగ్గరకు వెళ్ళి బావి మీద నిలబడి దానిలో దూకటానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో నందినిని బావిలో దూకటం చూసి సూర్య వెంటనే నందిని నందిని అని గట్టిగా అరుస్తాడు. ఆ లోపలే నందిని బావిలో దూకుతుంది. ఆ తర్వాత సూర్య నందినిని కాపాడి సర్పంచ్ ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి ఎప్పటిలాగే తనకి ఇంజెక్షన్ చేద్దామని ఇంజెక్షన్ ఇస్తుంటే ఆ ఇంజెక్షన్ పనిచేయదు. సో ఇంకా విచిత్రంగా ఏవో శబ్దాలు చేస్తూ ఉంటుంది నందిని. తర్వాత ఆ ఊరు గ్రామ ప్రజలందరూ ఇప్పుడు నందిని శరీరంలో దుష్టశక్తి ఉంది అని, తను పీల్చే గాలి కూడా మనం పీల్చకూడదు అని చెప్పి, దాంతో ఆ ఊరిలో ఉన్న అబ్బాయి రాజు ఇప్పుడు దీనికి పరిష్కారం లేదా అని, చెప్పండి చెప్పండి ఫస్ట్ అని అంటాడు. దానికి అన్నిటికీ పరిష్కారం శాసనాల్లో ఉంటుంది అని, మనం శాసనాల్లో చూద్దామని, శాసనాల్లో ఏముందో అలా పాటిద్దామని చెప్పి శాసనాలు తీసి దీనికి పరిష్కారం ఎలా ఉంటుందో అని ఒక శవపేటికని నందిని బాడీలో పెట్టి ఆ శవపేటికని ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ రక్తదానం చేసి గ్రహణం వీడియోలో ఆ పెట్టలో ఉన్న శరీరాన్ని దహనం చేస్తే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుందని ఉంటుంది. ఆ దుష్టశక్తి మన ఊరు వెళ్ళిపోతుంది అని చెప్తాడు. అండ్ సూర్యకి డాక్టర్ ఏం చెప్తాడంటే, ఈ ఊరికి 15 సంవత్సరాల క్రితం ఒక మహమ్మారి సోకింది. ఆ మహమ్మారి ఎక్కడి నుంచి వచ్చిందో మన ఊరి ఒడ్డున ఉన్న చివరిలో ఇంట్లో స్థిరపడి వెంకటాచలపతి అనే ఒకడు చేతపడులు చేస్తున్నాడు అని తెలిసి, అందువల్ల ఈ మాయరోగం వచ్చింది అని తెలిసి ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కలిసి ఆ బంగ్లాలో ఉన్న వెంకటాచలం అండ్ తన వారిని బ్రతకుండగానే కాల్చి చంపేశారు. కనుక ఇప్పుడు ఆ ఊరి ఒడ్డున ఉన్న ఇంట్లోనే వెళ్తే మనకు ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అని ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అలా అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒరిజినల్ శాసనాలు కనపడతాయి. ఒరిజినల్ శాసనాలు ఏంటి ఇక్కడ ఉన్నాయి అని, ఒరిజినల్ శాసనాల్లో అక్కడే ఉండి డూప్లికేట్ శాసనాలు గుడి లోపల ఉంటుంది అంటే ఈ విషయం అర్థం చేసుకుని ఫైనల్గా నందిని శాసనాల్లో ఉన్న ప్రకారం చేద్దామని చెప్పి మన ఊరి ప్రజలందరూ ప్రయత్నిస్తుంటే అక్కడికి సూర్య వచ్చి, ఇన్ని రోజులు మీరు ఫాలో అయిన శాసనాలు తప్పు, ఇవిగో ఒరిజినల్ శాసనాలు అని, ఆ బంగ్లాలో ఉన్నాయి అని, మీ ఊర్లో ఏదో జరుగుతుంది, నాకు 8 గంటల టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా కనిపెడతాను అని చెప్పి మొత్తం ఆ ఊరి ప్రజలందరికీ చెప్పి నందినిని మీరు ఏమి చేయవద్దు అని చెప్పి ప్రీవియస్గా చేతపడులు చేస్తున్న వెంకటాచలం కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అని తెలుసుకొని అతని దగ్గరకు వెళ్ళడం కోసం అనాథాశ్రమానికి వెళ్ళి వెంకటాచలం కొడుకు గురించి అడిగితే వాళ్ళు భైరవ భైరవ అని భయపడి, అతను చిన్నప్పుడే ఆశ్రమానికి వచ్చినప్పుడే వింత వింతగా ప్రవర్తించేవాడని, రకరకాల మంత్రాలు చదివేవాడు అని, ఎప్పుడూ తోటి స్టూడెంట్స్తో కలిసేవాడు కాదు అని, ఒకరోజు ఇవన్నీ ఇలా చేస్తున్నావు ఏంది అని అడిగితే నాకు ఫిట్స్ వచ్చేలా చేశాడు అని, పక్షవాతంలో నేను ఇంకా బాధపడుతూనే ఉన్నాను అని చెప్పి చాలా భయపడతాడు ఆ వార్డెన్. తర్వాత సూర్య ఇంతకుముందు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో అని చెప్పి అగోదా చెప్పాడు కదా, ఆ అగోదా దగ్గరికి వెళ్ళి భైరవ ఎక్కడా అంటే, అప్పుడు అక్కడ ఉన్న అగోదా సూర్యను చూసిన తర్వాత, సూర్య నువ్వు ఇంతవరకు ఆ ఊరిని దాటి ఇక్కడికి వచ్చావు కదా, నీ సంకల్పం గొప్పది అని చెప్పి ఒక ప్లేస్లో ఒక గుహలోకి తీసుకువెళ్ళి ఇక్కడే క్షుద్రపూజ జరిగింది, రుద్రవనానికి ఇక్కడి నుంచి క్షుద్రపూజ చేశారు అని చెప్పి అగోదా సూర్యతో చెప్తాడు. ఆ తర్వాత సూర్య ఆ ప్లేస్ మొత్తానికి వెతికితే అందులో కుమార్ ఫోటో కనపడుతుంది. ఏంటి అది కుమార్ ఫోటో కనిపిస్తుంది అని చెప్పి మొత్తం ఆలోచిస్తే అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివ్యూల్ అవుతుంది. అసలు ఊరికి శుద్రపూజ చేసింది కుమారే అని తెలుస్తుంది. ఆ తర్వాత సూర్యకి మొత్తం అర్థమయ్యి అసలు కుమార్ వాళ్ళ అమ్మ నాన్న చంపిన పగని మనసులో పెట్టుకొని ఇలా రుద్రవాదాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నాడని, ఊరికి క్షుద్రపూజ చేశాడు అని, మరి కుమార్ ఎలా చనిపోయాడు అని అంటే కుమార్ తనని తానే చంపేలా చేసుకొని ఆ చావుకి ఎవరైతే మొట్టమొదటి చూశారో ఆ వాళ్ళ కళ్ళ రూపంలో ఆ శరీరంలో వెళ్ళి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాడు అని, అందుకనే సుధా చూడటంతో సుధా ఆత్మహత్య చేసుకునేలా చనిపోయింది అని. ఆ తర్వాత సుధా నుంచి సూరి, సూరి నుంచి పార్వతి, ఇప్పుడు పార్వతి నుంచి నందిని శరీరంలో ఆత్మ చేరిందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అగోదా కేవలం కుమార్ మాత్రమే అనుకుంటే ఇది చేయడు కానీ ఊళ్ళో ఎవడో వీడికి సపోర్ట్ చేస్తున్నాడు అని, ఆ రుద్రవనంలో యోధ హస్తమో ఉంది అని చెప్పి నేను ఖచ్చితంగా దానికి చెబుతున్నాను అని చెప్పి అగోదా సూర్యతో చెబుతాడు. మరోపక్క తనకిచ్చిన 8 గంటల గడువు పూర్తి కావడంతో ఆ ఊరి ప్రజలందరూ అండ్ ఇంకో పక్క అగోదాతో కలిసి సూర్య ఫైనల్గా ఆ ఊళ్ళోకి వస్తే ఈ లోపల నందిని పెట్టెలో పెట్టి మొత్తం అందరూ రక్త తర్పణ చేస్తుంటారు. అందరూ రక్త తర్పణ చేయడం వల్ల మొత్తం అందరి శరీరంలో ఆ దుష్టశక్తి కుమార్ ఆత్మ ప్రవేశించి అందరూ చనిపోవాలి అని, ఎదురుగా మండుతున్న అగ్నిలోకి ప్రవేశించాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఇక అగోదా సూర్యతో దీన్ని ఎలాగైనా ఆపాలి, కనిపెట్టు ఈ ఊళ్ళో ఎవరో ఆ సాయం చేసేది అని అంటాడు. అప్పుడు సూర్య హరిశ్చంద్ర ప్రసాద్ అని గట్టిగా అరిచి ఆ ఊరు సర్పంచ్ హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హరిశ్చంద్ర ప్రసాద్ని కలిస్తే వెంకటాచలం తన భార్యని కాల్ చేసి
తర్వాత తన కొడుకు భైరవాన్ని తీసుకువెళ్ళి నేను అనాథాశ్రమంలో వెళ్ళి జాయిన్ చేపించానని, ఆ తర్వాత కొడుకుతో పాటు తనకు కూతురు కూడా ఉందని తెలుసుకున్నానని, అయితే ఈ విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు అని, సో అప్పటి నుంచి ఆ అమ్మాయిని నేనే పెంచాను అని, ఆ అమ్మాయి ఎవరో కాదు అని, నందిని అని, అసలు నందిని నా కూతురు కాదు అని, వెంకటాచలం కూతురు అని చెప్తాడు. ఆ తర్వాత సూర్య ఇన్ని రోజులు మీ ఊరిని నాశనం చేయాలి అనుకుంది ఎవరో కాదు అని, నువ్వు ప్రాణంగా ప్రేమించిన నందినినే అని చెప్పి ఫైనల్గా నందిని దగ్గరికి వెళ్తే అప్పటికే నందిని శవపేటికలోంచి బయటకు వచ్చి రకరకాల మంత్రాలు చదివి ఆ అఘోరాన్ని టచ్ చేయకుండా చేసి మొత్తం ప్రజలందరినీ నిప్పులో పంపించి చంపేయేలా చూస్తుంది. ఈ లోపల సూర్య అక్కడికి వచ్చి వెళ్ళి, నందిని నువ్వు చేస్తున్నది తప్పు, ఈ అమాయకమైన ప్రజలను ఎందుకు చంపాలనుకుంటున్నావు, వీళ్ళ అమాయకులు, మా అమ్మ నాన్నని చంపేశారు, అసలు మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు, అప్పుడు ఈ ఊరికి ఒక మహమ్మారి వచ్చింది కదా, దాని నుంచి కాపాడడానికి మా నాన్న కొన్ని పూజల ద్వారా చేస్తూ ఉంటే ఈ ఊరి ప్రజలు మాత్రం అపార్థం చేసుకుని మా నాన్న ఏదో ఊరిని నాశనం చేస్తున్నాడు అని చెప్పి మా నాన్నని అమ్మని ఇద్దరూ చంపేశారు. అప్పుడే నేను అండ్ అలాగే కుమారు ఇద్దరం కలిసి ఆ ఊరిని ఎలాగైనా నాశనం చేయాలని ఫిక్స్ అయ్యాం. అలా ఆ శాసనాలు మార్చేశాం. మా నాన్న నేర్చుకున్న శుద్ధ పూజలన్నీ మాకు రావడంతో మేము ఇలా చేసాము. వీళ్ళు అమాయకుల, వీళ్ళేమీ మంచోళ్ళు కాదు అని చెప్పి నందిని సూర్యతో, అంటే సూర్య నన్ను కూడా చంపేస్తావా వీళ్ళతో పాటు, అంటే నేను చంపను అని చెప్తుంది. అప్పుడు సూర్య, నాకు తెలుసు నువ్వు నన్ను చంపు, ఎందుకంటే నువ్వు నన్ను నీకు తెలియకుండానే నన్ను లవ్ చేసావు కాబట్టి అని చెప్తే కుమార్ నందిని ఆత్మ ద్వారా సూర్యని చంపడానికి ట్రై చేస్తాడు. అయితే సూర్య మెడలో ఉన్న గొలుసు కారణంగా కుమార్ ఆత్మ సూర్యాన్ని చంపలేదు, ఎందుకంటే సూర్య మెడలో ఉన్న గొలుసు అంత పవర్ఫుల్ అన్నమాట. ఆ గొలుసు ఇచ్చింది ఎవరో కాదు, నందినినే. సో అది చూసి సూర్య, నువ్వే నా మీద ప్రేమ వల్ల నన్ను కాపాడాలని ఈ గొలుసు ఇచ్చావు కదా, అలాగనే ఈ ఊరు ప్రజలను కూడా క్షమించు అని సూర్య అంటాడు. అప్పుడు నందిని, నా పగ ఎప్పటికీ చావదు, నువ్వే నా ప్రేమని చంపుకొని నన్ను చంపేయి అని చెప్పి సూర్య దగ్గరకు వెళ్ళి అడుగుతుంది. దాంతో ఆ ఊరి ప్రజలు కాపాడటం కోసం తనను ప్రేమ చంపుకొని ఫైనల్గా నందినిని పొడిచి మనసులో బాధ పెట్టుకొని నందినిని చంపేస్తాడు. తర్వాత నందిని చనిపోవడంతో ఆ ఊళ్ళో ఉన్న దుష్టశక్తి, అలాగే వీళ్ళు చేసిన క్షుద్ర పూజ కూడా అంతమైపోతుంది. అలా ఆ ఊరి ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది. ఆ తర్వాత సూర్య ఆ బంగ్లాని ప్రజలకు చూపించి, మీ అజ్ఞానం వల్ల మీరు అపార్థం చేసుకుని వెంకటాచలం అని అండ్ తన భార్యని చంపేశారు, అందువల్ల మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇప్పుడు మీరు ఆ బంగ్లాని వదిలేస్తే మళ్ళీ ఏదో మూఢనమ్మకంతో అనుకుంటారు, కాబట్టి దాన్ని స్కూల్గా మార్చండి అని, అందరూ అందులోనే చదువుకోవాలని చెప్పి అందరితో చెప్తాడు. అలా మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.